గురువుగారు లక్ష్మీదేవి సుస్థిరంగా స్థిరంగా ప్రతి ఒక్కరు గృహంలోనే నిలబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే అలా ఉండటానికి ఎటువంటి నియమాలను పాటించాలి? లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏంటి? ఏ ఇంట్లోనైనా లక్ష్మి శాశ్వతంగా నివాసం చేయాలి అంటే ఆ ఇంట్లో ఉండే మహిళ కన్నీరు పెట్టరాదు, ఇంట్లో ఉండే మహిళలు బాధపడరాదు, దుఃఖించరాదు. ఇంటి ఇల్లాలు చిరునవ్వులు చిందిస్తే ఆ ఇంట్లో ఎప్పటికీ వెలుగులు నవ్వులు శాశ్వతంగా ఉంటాయి. వెలుగులు నవ్వులు ఉన్న చోట ధనం ఉంటుంది, ధనం ఉన్న చోట ఆరోగ్యం, ధనం ఆరోగ్యం రెండు ఉన్న చోట ఐశ్వర్యం. ఈ ధనము ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఉన్న చోటనే ఆనందం కూడా ఉండడంతో ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలి, ఐశ్వర్యం స్థిరంగా ఉండాలి అనుకునేవారు ఇంటిలోని మహిళలను కంట తడి పెట్టకుండా చూసుకోవాలి. లక్ష్మి స్థిర నివాస స్థానాలు గోవు తోక, ఇంటి ప్రధాన ద్వారం, గడప, దీపం, దేవతారాధన చేసేటటువంటి చోట శంఖం ఉన్నటువంటి స్థలం, ఘంటానాదం చేసే సమయంలో ఆ వైబ్రేషన్స్ తరంగాలు ఎంత మేరకు వెళతాయో అంతమేర పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటిలో ఎప్పుడూ ఏ కోణంలో ఏ చివర ఏ మూలలో కూడా చీకటి లేకుండా ఉండడం, వెలుతురుతో నింపుకోవడం, రోలు రోకలి ఉంచేటటువంటి చోటు, భోజనాల శాలలో భోజనాల బల్ల, పుస్తకాలు ఉంచే చోటు, కలం ఉంచేటటువంటి స్థలం, ఇలా ప్రతి విషయాన్ని కూడా లక్ష్మీప్రదంగా లక్ష్మీ నివాస స్థానంగా సంప్రదాయం వర్ణించింది. ప్రత్యేకంగా బియ్యం ఉంచేటటువంటి డబ్బా, అలాగే పప్పు ధాన్యాలు ఉంచేటటువంటి సరుకులు ఉంచేటటువంటి స్థలాలు, వీటితో పాటుగా మరింత ప్రత్యేకంగా చీపురు, అలాగే ఇంట్లో చెత్త ఊడ్చేటటువంటి చేట, ఇవి కూడా లక్ష్మీ నివాస స్థానాలే. శ్రీ ఈర్మే భజతు లక్ష్మీ ఈర్మే నశ్యతు. జ్యేష్ఠాసమేత మహాలక్ష్మి వ్రతాన్ని భాద్రపద మాసంలో అష్టమి తిథి నాడు మహారాష్ట్ర ప్రాంత నివాస స్థానాలుగా ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్ర సంబంధిత మహాలక్ష్మి అర్చన, అలాగే భాద్రపద మాసం అనంతరం ఆశ్వీజ మాసంలో మహాలక్ష్మిని అర్చించేటటువంటి క్రమంలో లక్ష్మీ నివాస స్థానాలుగా గోపుచ్చం, ప్రధాన ద్వారం, ఇల్లాలు, దీపారాధన, శంఖం, ఘంట, అలాగే రోలు రోకలి, ఈనాటి కాలంలో మిక్సీ అనుకుందాం, వీటన్నింటిలో కూడా లక్ష్మీ నివాస స్థానాలుగా మనం గుర్తించాలి. పసుపు డబ్బా మరింత ప్రత్యేకం.